సేవా కార్యక్రమాలలో భాగంగా మదనపల్లి సోను సూద్ గా పేరు పొందిన తాజా హోటల్ నిర్వాహకుడు సేదా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పటాన్ ఖాదర్ ఖాన్ సేవలు అమోఘమని పలువురు ప్రశంసించారు. తాను ఏర్పాటు చేసిన సేదా ఫౌండేషన్ ద్వారా చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరులకు బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నమస్కారం మదనపల్లి ప్రజలకందరికి ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మదనపల్లి సోను సూద్గా భావించే మా ఖాదర్ ఖాన్ అన్న ఎంతో స్ఫూర్తిగా సోను సూద్ గారిని తీసుకొని ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకు పేద ప్రజలకు కాని ఈ రోజు ఈ సరుకులు పంపిణీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇంతకు ముందు కూడా కరోనాలో డైలీ 500 మందికి అన్నదానం కూడా చేశాము. తర్వాత కరోనాతో చనిపోయిన వాళ్ళకు కూడా దానక సంస్థలు గాని అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు ఎవరైనా గాని ఇట్లా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వచ్చి మేము సైతం అంటూ సేదా సంస్థ ద్వారా ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా చేసేదానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే సోను సూద్ గారు ఎక్కడో ఉంటారు, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మన మదనపల్లి సోను సూద్గా మేము భావించుకొని మా ఖాదర్ ఖాన్ అన్న ద్వారా మేము కూడా ఈ సేదా సంస్థలో సభ్యులం ఎందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాం. మరిన్ని సేవలు చేసేదానికి ఆ దేవుడు కానీ అందరూ మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు సేదా ఫౌండేషన్ స్థాపించి సంవత్సరమైంది. తాజ్ హోటల్ గ్రూప్స్ ఖాన్ అన్న, ఖాదర్ ఖాన్ అన్న ఈ సేదా ఫౌండేషన్ స్థాపించి చాలామంది బీదోళ్ళకి లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి మూడు నెలలు డైలీ 500 మందికి అన్నదానం చేసినారు. మళ్ళీ కరోనాతో చనిపోయిన వాళ్ళకి 380 మంది బాడీలకి దహన అంత్యక్రియలు చేసినారు. ధైర్యంగా ముందరకు వచ్చి ఎవరు కానీ మదనపల్లిలో ఇంతమంది ఉన్నా కానీ ధైర్యం చేసిన ఖానన్నకి కంగ్రాచులేషన్ తెలుపుతున్నాము. ఆ అన్న గురించి కానీ మా ఇది దీనికి ఇంకా వచ్చే ఈరోజు దసరా సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వాళ్ళందరికీ ఈ కార్యక్రమం మనం ఇచ్చినాము. ఇంకా ఎవరన్నా మదనపల్లి నియోజకవర్గంలో ఎవరన్నా కానీ బీదర్లో కానీ చదువుకున్న బీదర్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కానీ పెళ్ళికి కానీ ప్రతి ఒక్క ఎవరన్నా ఉంటే ముందరకు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖానన్న తరపు నుంచి సేదా ఫౌండేషన్ తరపు నుంచి మేము ముందరు వచ్చి హెల్ప్ చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సేదా సంస్థ ద్వారా హోటల్ తాజ్ ఖాన్ గారి తరఫున ఆయన మిత్రులు చిన్నఖాన్ గారు, బాబ్జాన్ గారు, మేము అందరం కలిసి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అందరికీ కలిసి మేము ఈరోజు దసరా పండుగ శుభ సందర్భంగా ఈ సంస్థ ద్వారా వీళ్ళ కోసమని ఏదో రూపంగా ఏదో ఒక సాయం చేయాలని దీంతో వచ్చి అందరికీ సాయం చేస్తూ ఈయన ఎన్నో రోజుల నుంచి ఇంతకుముందు కరోనా అప్పుడు కూడా చనిపోయిన శవాలను కూడా దహనక్రియల కోసమని ఈయన సొంతంగా ధైర్యంగా ఈ సేదా సంస్థ ద్వారానే పోయి దానికోసం పనిచేశాడు. తర్వాత ఇవన్నీ కూడా సేవలు చేస్తూ ఇంకొన్ని రోజుల తర్వాత కూడా ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి ఈ సేదా సంస్థను పెద్ద చేయాలనే కోరికతో ముందుకు వస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞతలు మావి, మా తరఫున మదనపల్లి ప్రజల్లో కూడా చాలామందికి అవేర్నెస్ వస్తుంది. ఇంకా కొంచెం మంచి సహకారం అందిస్తాడని కోరుతున్నాం. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సేదా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మా సభ్యులు రమణన్న, మహబూబ్ ఖాన్, బాబ్జాన్ స్ఫూర్తి సహకారంతో పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ మా వంతు సాయంగా ఈరోజు చిల్లు కానుక ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా దాదాపు కరోనా మహమ్మారి విపత్కర సమయంలో మేమంతా మాకు తోచినంతా అందరూ సంయుక్తంగా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తాం స్వచ్ఛంద సంస్థ ద్వారా. అందులో భాగంగా ఈరోజు మన మిత్రులకు దసరా సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో మా సంస్థ ద్వారా పేద ప్రజలకు మా వంతు సహాయ సహకారాలు అందించి
ఎక్కడన్నా పేదరికం ఉంటే వాళ్ళకు మా యొక్క పూర్తిగా ఆర్థికంగా గాను మేము ఏం చేయదలుచుకుంటే అది చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి మీ వచ్చిన మీ అందరికీ ప్రతిగా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మరియు అందరికీ మా సంస్థ తరపున మా ప్రతినిధుల తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్.